ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. నా పేరు సుబ్బలక్ష్మి అండి. నా ఛానల్ పేరు సుబ్బలక్ష్మి కిచెన్స్ అండి. ఈరోజు బొబ్బర దోశలు వేస్తున్నానండి. 1/2 కేజీ బొబ్బర పప్పు అండి. కొద్దిగా రెడ్గా రావడానికి దోశ కొంచెం శనగపప్పు అండి. కొద్దిగా ఈ క్రిస్పీగా రావడానికి 50 గ్రాములు బియ్యం అండి. ఉల్లిపాయలు కొద్దిగా, పుదీనా అండి, పచ్చిమిరపకాయలు, సోంపు, జీలకర్ర, ఉప్పు. ముందుగా మిక్సీ పట్టేసుకుందామండి. బొబ్బర పప్పు, శనగపప్పు, బియ్యం, ఉప్పు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సోంపు, కొద్దిగా దాచిన చెక్క, ఇది వేసేసి మిక్సీ పట్టేసుకుందాం. తర్వాత దోశలు వేసుకుందామండి. పైన జల్లుతాకు ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ మిక్సీ పట్టేసుకోవాలండి. ఓకేనండి. ముందు కొద్దిగా బొబ్బర పప్పు వేద్దామండి. తర్వాత శనగపప్పు, ఇవన్నీ పట్టేసుకున్నాక మిగిలిన బొబ్బర పప్పు పడదామండి. బొబ్బర పప్పు మీకు ఇష్టమైతే అల్లం కూడా వేసుకోవచ్చండి. బియ్యం ఈ కొంచెం ఎక్కువ మెత్తగా పట్టాలి, అందుకని ముందు వేసేస్తున్నాను. దాచిన చెక్క, సోంపు, జీర, పచ్చిమిర్చి, పుదీనా. మీకు ఇష్టమైతే కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చండి. ఇది మిక్సీ పెట్టేస్తాను, మిక్సీ పెట్టేస్తానండి. ఇదిగోండి, ఫస్ట్ వేసింది నలిగిపోయింది. ఫస్ట్ కొంచెం మెత్తగా నలుపుకునండి. ఈ రెండోసారి వేసేది కొంచెం బరగ్గా రుబ్బుకుంటే సరిపోతుందండి. చూసారు కదండి, మరీ మెత్తగా కాకుండా, మరీ బరగ్గా కాకుండా ఇలా రుబ్బుకుని వేసుకోవడమేనండి. అలా దోశ వేసేసాక పైన ఇలా ఉల్లిపాయ వేసి మళ్ళీ కొద్దిగా పైన ఆయిల్ వేయాలండి. కొంచెం వేగాక టర్న్ చేయడమేనండి. టర్న్ చేసేస్తున్నాను. రేపు కూడా కాలిపోయిందండి, తీసేసుకుందాం. ఇది వేసుకునేటప్పుడు అడుగు నుంచి కలుపుకోవాలండి. అడుగుకి వాటర్ చేరిపోద్ది. ఏ దోశ ఆ దోశ అడుగు నుంచి తీసుకుంటే సమంగా కలుస్తుందండి. ప్రెస్ చేసుకుంటే దోశకి అతుకుంటాయి అండి. బొబ్బర దోశలు మీరు కూడా ప్రయత్నించండి. మీకు నచ్చితే ట్రై చేసి ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.